ఉప్పల్ రామన్పూర్ మూసి పరివాహక ప్రాంతంలోని కాలనీవాసులు తమ ఇళ్ల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవన్నీ మహిళల పేర్లపైనే ఉన్నాయని, మహిళలు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తమమి అక్రమ కట్టడాలను తెలియదా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకుభమని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటామని, సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు మనకి ఓట్లు వచ్చాడు వాడు ఇక్కడికి. ఓట్లు మనకి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు మనకి వచ్చినాయి వాడికి? ఇక్కడికి ఇక్కడ రాకూడదు, మూసీ అక్కడికి రాకూడదు వాడు. మరి మూసీ ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి ఎవరికి వచ్చి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే. మేము ఊరుకునేది లేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీకు లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ. అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తానన్నావు, ఆడవాళ్ళకే నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నాగానే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం, నువ్వెలా సుఖంగా ఉంటావు? మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూస్తా రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకుని నువ్వు ఇది చేస్తావో, నువ్వే నీకే నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో, ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు పేదవాళ్ళకి? సమాధుల మీద ఊరుకునేది లేదు ఖబర్దార్.